ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాతో కలిసి పాలి భాగస్థులు కండి. అందరికీ ప్రైజ్ చూడండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే లైవ్ చూస్తూ ఉన్నారో, దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించాలని, మీరు అందరు బాగుండాలని మనసారా కోరుకుంటా ఉన్నానండి. మరి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ యేసుప్రభ, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 22:24. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతని తన ముఖమును దాచలేదు. హల్లెలూయా. మరి దేవుడు నిజంగా అండి మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు కదండి. మీ బాధనంట తృణీకరింపలేదంట అండి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే ఏ విషయంలో బాధపడుతున్నారో, ఏ విషయంలో అయితే కృంగిపోతున్నారో, ఏ విషయంలో అయితే నలిగిపోతున్నారో, మీ బాధనంట దేవుడు తృణీకరించట్లేడంట అండి. హల్లెలూయా. మీ బాధను దేవుడు తీసుకొని మీ బాధ నుంచి విడిపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదంట కదండి. కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే, చెప్పుకుంటే అసహించుకునే విధంగా ఉంటారు. కొంతమంది అసహించుకుంటారు కదండి, మన బాధ చెప్పినప్పుడు ఇదొక బాధనా, ఇదొక సమస్యనా అన్నట్టు చూస్తూ ఉంటారు కదండి, అసహించుకునే విధంగా ఉంటారు. కానీ దేవుడు అంట మిమ్మల్ని అసహించుకోడంట, మిమ్మల్ని తృణీకరించాడంట. మీ బాధ చెప్పుకున్నప్పుడు అంట, మరి అసహించుకోడంట, తృణీకరించాడంట, అతనికి తన ముఖమును దాచలేదు. హల్లెలూయా. నిజంగా చూడండి, దేవుని ముఖము దాచిపెట్టుకోడంట, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఎవరైతే మీరు మొరపెడుతున్నారో, ఈరోజు మీ ప్రార్థన అంట ఏం చేస్తాడంట అండి, దేవుడు వింటాడంట. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప ధన్యత కదండి. దేవుడు నిజంగా మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు చూడండి. మిమ్మల్ని అంట మీ బాధని తృణీకరించట్లేడంట, మరి మీ దేవుడు మిమ్మల్ని అసహించుకోవట్లేడంట, మరి మూడవదిగా ఆయన ముఖము దాచుకోవట్లేడంట. హల్లెలూయా. నిజంగా దేవుడిని సమస్య నుంచి విడిపించబోతుంది ఈరోజు. హల్లెలూయా. మీకు ఏ బాధ అయితే, ఏ కష్టమైతే, ఏ నష్టమైతే ఉందో అవన్నీ దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు మీ పట్ల అద్భుతాన్ని జరిగించబోతుండే. హల్లెలూయా. కాబట్టి మీరు మొరపెట్టండి. ఈరోజు ఏ సమస్య కోసం బాధపడుతున్నారో, ఏ బాధ కొరకైతే మీరు బాధపడుతున్నారో, దేని కొరకైతే కృంగిపోతున్నారో, దేవుడు తృణీకరించే దేవుడు కాదండి, మిమ్మల్ని ఆశ్రయించుకునే దేవుడు కాదండి, మిమ్మల్ని ప్రేమించే దేవుడు, మీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించుకోండి. మీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించబోతుండో ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించినగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసుప్రభ, అబ్రహం ఇస్సాకు యాకోబుల గొప్ప దేవా, నీకు వందనాలు ఏసయ్యా. నా దేవా నీకు వందనాలు ఏసయ్యా. మరి ఎంతమంది వాగ్దానం ఇచ్చిన వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. నిజంగా దేవా, నువ్వు ప్రేమించే దేవుడు, తృణీకరించే దేవుడు కాదు, అసహించుకునే దేవుడు కాదు యేసుప్రభ. నేను నీ ముఖము త్రిప్పుకునేవాడు కాదు యేసుప్రభ. ఈ లోకంలో ప్రతి మనుషులు మొహం తిప్పుకుంటారు, కానీ నువ్వైతే మమ్మల్ని ప్రేమిస్తున్నావు ఏసయ్యా. మా మొరను ఆలకిస్తానని సెలవిచ్చిన దేవుడు ఏసయ్యా. నీకు స్తోత్రం యేసుప్రభ. మీరు కార్యం చేసి అద్భుతం జరిగించి ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ఆశించి పోషించి సంరక్షించండి యేసుప్రభ. వారి ఆపదల నుంచి తొలగించి ఈరోజు వాగ్దానం వారి పట్ల నెరవేర్చి వారికి ఉన్న ప్రతి బాధ నుంచి విడిపించండి. బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారు కుటుంబాలు కూడా దర్శించి దీవించి ఆశించి పోషించండి యేసుప్రభ. ఐసీలో ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు, జాబ్స్ లేని వారు, మరి గర్భఫలం లేని వారు, నన్న భార్య భర్త సమస్యలతో ఉన్నవారు, కోర్టు కేసు, ఇంకా నానా రకాలుగా ఎన్ని బాధలు అయితే ఉన్నాయో అవన్నిటి నుంచి విడిపించి వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అడిగించి ప్రతి కుటుంబంలో ఏ హృదయం అయితే మొరపెడుతుందో, దేని కొరకైతే ప్రార్థిస్తుందో అవన్నిటి నుంచి విడిపించి వారిని సాక్షిగా నిలబెట్టుకోమని నచ్చిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్. ఇంతవరకు దైవజనుడు, దైవజనురాలు అందించిన వాక్య సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్థులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-83-0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.